महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी मनमोहन सिंग पेट्टिन ई स्कीम पेदवाळ्ळकंत पापुलारिटी अयिंदि अदे स्कीम तर्वात वच्चिन एनडीए गवर्नमेंट कूडा कोनसागिंचिंदि इदे उपाधि हामी भारत देशंलोने आंध्र प्रदेश अनेक अवार्डुलु पोंदाम लोकेश गारु पंचायत मिनिस्टर गारु मोन्न इवेळ कूडा నిన్న కూడా ఉపాదామిలో నాలుగు అవార్డులు వచ్చాయి మనకి పారదర్శకత తర్వాత ఇంకే మూడు అవార్డ్స్ శ్రీకాకుళం జిల్లాలో ఒక అవార్డు మొత్తం మీద రాజీవ్ త్రివేది గారు అవార్డు తీసుకున్నారు అంటే ఉపాధి హామీ వలన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వచ్చింది గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అనేక సోషల్ ఆడిట్లు అయినాయి ఎప్పుడు ఏ ఆడిట్లో ఎవరు మన కామెంట్ చేయలేదు నిన్నే ఇదే గవర్నమెంట్ మా గవర్నమెంట్లో వచ్చిన రాజీవ్ త్రివేది గారు మొన్న నిన్న అవార్డు తీసుకున్నారు దీని మీద జగన్ గారి ప్రభుత్వం రాగానే ఏదైతే ఉపాదామి మెటీరియల్ కాంపోనెంట్ ఉంది అంటే ఎంతైతే లేబర్ మనం జనరేట్ చేస్తామో అంతటికి 40% మెటీరియల్ కాంపోనెంట్ వస్తది ఆ మెటీరియల్ కాంపోనెంట్ మామూలుగా సిసి రోడ్లు గాని అంగన్వాడీ గాని గ్రామ పంచాయతీ గాని స్మశానాలు గాని ఇవన్నీ కట్టుకోవచ్చు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో అదేంటంటే రివర్సెంట్ డివైన్ అని ఎంత మనం లేబర్ పెంచుకుపోతుందో అంత మెటీరియల్ కామ్ వస్తది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి లిమిట్ లేదు ఆరగ చంద్రబాబు నాయుడు గారి కృషి వలన ఎక్కువ మెటీరియల్ కామ్ వచ్చింది మనకి ప్రతి సంవత్సరం మొత్తం మీద 9000 కోట్ల పైన 5 సంవత్సరాల్లో ఓన్లీ మెటీరియల్ కామ్లే మనం ఖర్చు పెట్టాం అయితే గవర్నమెంట్ వచ్చినాడికి కూడా చాలా మంది సర్పంచులు ప్రాదేశిక మెంబర్లు గ్రామ కమిటీలు వర్కులు చేస్తూ ఉన్నాం చేస్తూనే ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు పేమెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని పేమెంట్ లాపారు ఎలక్షన్ అయిపోగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1950 కోట్లు ఏదైతే పని చేశామో ఉపాదామి పని చేశామో ఆ డబ్బులను ఇచ్చారు ఇస్తే కేవలం తెలుగుదేశం సర్పంచులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉన్నారు సర్పంచులు కానీ తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 1950 కోట్లు ఈయన మ్యాచింగ్ ఇవ్వాలి 250 కోట్లు 2250 కోట్లు దగ్గర దగ్గర పేమెంట్ ఇవ్వకుండా ఆపుకొచ్చారు ఆపుకొస్తే మేమంతా అసెంబ్లీలో గొడవ చేశారు ఢిల్లీ వెళ్ళిన ఎంపీలందరూ కూడా కేంద్ర గ్రామీణ తోమారి కంప్లైంట్ చేశాం హైకోర్టులో బిల్లు వేశాం సర్పంచులందరూ కలిపి బిల్లు వేస్తే హైకోర్టు కూడా తక్షణమే బిల్లు పే చేయమని డైరెక్షన్ ఇచ్చారు దాంట్లో కమిటీ అయింది రాష్ట్ర ప్రభుత్వం మేము పేమెంట్ ఇస్తున్నామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు పేమెంట్ కానీ అది ఏమైందంటే ఇది ఫ్లోట్ అవుతాయి ఆన్లైన్ పేమెంట్స్ ఇవి మన గవర్నమెంట్ ఆఫ్ ఆన్లైన్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది ఆన్లైన్లో ఉన్నాయి రికార్డే ఇది మేము కొత్తగా సృష్టించిందో దొంగతనం చేసిందో కాదు ఈ గ్రామ కమిటీలు ఎప్పుడు అవుతాయి సోషల్ ఆడిట్ అవుతుంది దాని మీద కమిటీ జనరల్ ఎన్ఆర్జీస్ కమిటీ ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత ఆన్లైన్లో ఉన్నవి పేమెంట్ ఇవ్వకపోతే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమారు కూడా గౌరవనీయులు తక్షణమే మీరు పేమెంట్ ఇవ్వకపోతే మీకు ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలని కూడా వార్నింగ్ ఇచ్చారు